నమస్తే సార్. రే రాత్రి ఎవరో నన్ను డ్రాప్ చేసింది. నన్ను నువ్వు కదా డ్రాప్ చేసింది. తాగింది ఇంకా దిగలేదు అనుకుంటా. ఇడియట్. దిగడానికి తాగడం ఎందుకురా? అరే సుబ్బు సుబ్బు పిలిస్తే పలకబెట్టరా? చెవులు దొబ్బాయా? మైండ్ దొబ్బింది సార్. ఏమైంది నాన్న? ఏమవలేదు. నువ్వు ఏం అవలేదని చెప్తుంటేనే తెలుస్తుంది ఏదో అయిందని. ఏమైందో చెప్పు. ఏమవలేదు సార్, చెప్తుంటే వినరే. రే కోడి పుంజు చేత గుడ్డు పెట్టించే బాపత్ర నేను, నీ చేత నిజం చెప్పించలేనా? ఎంతసేపు కోళ్ళు కోడిగుడ్లు. ఎంత ముందు కోడి ఫారం కానీ పని చేసావా? కొట్టానంటే చికెన్ 65 అయిపోతావు. ఎందుకు సార్ హ్యాంగ్ ఓవర్లో ఉన్నాడు? రండి చెప్తాను. ఏం లేదు సార్, రాత్రి ఒక అమ్మాయిని తెచ్చుకున్నావా ఏంటి? వచ్చింది. వచ్చిందా? నువ్వేం చేసావురా? గుర్తులేదు సార్. పోనీ అమ్మాయి నిన్నేం చేసింది? అది గుర్తులేదు సార్. నువ్వేం చేసావో గుర్తులేదు, ఆ అమ్మాయి ఏం చేసిందో గుర్తులేదు. అంత ఎంజాయ్ చేసేవేంటరా? అరే నీ సుడే సుడ్రా. ఇన్నాళ్ళు నీలో కామెడీ యాంగిల్ చూశాను కానీ రొమాంటిక్ యాంగిల్ ఇప్పుడే చూస్తున్నాను రా. అనకూడదు కానీ రే, నీకు ఎక్కడ సుడు ఉందిరా బాబు. అది నాకు కూడా ఉంటే బాగుండ్రా బాబు. ఈ విగ్గులు పెట్టుకునే ఇద్దరం తప్పేది. గుడ్ మార్నింగ్ సార్. The time is now. Rapid pregnancy test. Baba, Baba. బాబే ఎవరి పోలికో? వాడి బాబు పోలికే. హే ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నువ్వేం మాట్లాడావు దాని గురించే? అలాంటిదేం లేదు. అలాంటిదేం జరగకుండా ప్రెగ్నెన్సీ టెస్ట్ అరవకే. ఎప్పటి నుంచి జరుగుతుంది అఫేర్? ఎలా జరిగింది? ఎప్పుడు జరిగింది? చెప్పు చెప్పు, ఎలా జరిగింది? అది నిన్న రాత్రే. వాట్? నిన్న రాత్రా? నాకు చాలా టెన్షన్ గా ఉంది. ఒక్కసారికే ప్రెగ్నెన్సీ వస్తుందంటావా? సార్ మొన్నటి నుంచి లీవ్ అడుగుతున్నాను, ఇవ్వచ్చు కదా సార్? అంత టైం లేదు. ఏం ఖాళీగా కనిపిస్తున్నానా? ఐఎమ్ బిజీ యూనో. మీ ల్యాండ్ కబ్జా చేసింది ఇతనే సార్. ఏంట్రా నేను బిజీగా ఉన్నానని చెప్పి నా ల్యాండ్ కబ్జా చేస్తావా? నిన్ను క్షమించడానికి కూడా నాకు టైం లేదు. మర్యాద ఖాళీ చేశాను. ఖాళీ చేయడానికి నాకు కూడా టైం లేదు. ఏంట్రా నాకంటే బిజీయా నువ్వు? ఐ విల్ కంప్లైంట్ ఇన్ ది పోలీస్ స్టేషన్. గెట్ అవుట్. అరే ఆగరా, ఎటు వెళ్తున్నావురా నువ్వు? మీ అయ్యాపూర్. మీ అయ్యాపూర్ కాదు, మియాపూర్. నాకు నీ మీద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చే టైం లేదు. నువ్వు వెళ్లేదాలో పోలీస్ స్టేషన్ ఉంది. నీ మీద నువ్వే కంప్లైంట్ ఇచ్చుకుని వెళ్ళిపో. ఐఎమ్ వెరీ బిజీ నో. గో గో. సార్ మర్చిపోయాను, మీకోసం ఎవరు వచ్చారు రమ్మంటున్నారు. నాకంత టైం లేదు, నేను బిజీగా ఉన్నానని చెప్పు. వచ్చింది మీకోసంగా సార్, మన సుబ్రహ్మణ్యం గారి కోసం. నా కోసం? అవును సార్. ఎవరు వాళ్ళు? ఎవరో మీకు తెలుసంట, టెర్రస్ పైన ఉన్నారు, రమ్మంటున్నారు. నన్ను కూడా రమ్మంటావా? మీరు బిజీగా సార్, ఎందుకు టైం వేస్ట్, బిజీగా ఉండండి. ఓ హలో, ఎక్స్క్యూజ్ మీ. కింద మీరు నాకు తెలుసని చెప్పారు, కానీ మీరు ఎవరో నాకు తెలియదే. సార్ తెలియదన్నంత మాత్రం అనుకున్నాను సార్. సార్ పక్కన పెట్టుకుని ఇద్దరు పడతారా సార్? ప్లీజ్ సార్, మీకు దండం పెడతాను, వదిలేయండి సార్. సార్ సార్ మీరైనా చెప్పండి సార్, చూడటానికి మంచి వాళ్ళ ఉన్నారు. ఏం ముఖం మీద ఏమైనా బోర్డు తలిగించుకొని తిరుగుతున్నా అనరా నేను మంచోన్నాని? సార్ కరెక్టే, డిస్కషన్ స్టార్ట్ చేయర్రా. డిస్కషన్ అంటే ఏంటి సార్? సార్ మనుషులు గుర్తుపట్టినంత మాత్రం కొట్టేస్తారా సార్? సీరియస్ అవుతున్నారా? ఇంత కామెడీ ఫేస్లో మీకు సీరియస్ ఎక్స్ప్రెషన్ ఎలా కనిపిస్తుంది సార్? సార్ మీరైనా చెప్పండి సార్, ప్లీజ్ సార్. విడి చేస్తాం, ఒక ఆట ఆడితే అది కూడా గెలిస్తేనే. సార్ నాకు అష్టాచం వచ్చు సార్. ఏమా అకాయ కంపెనీ అనుకున్నా అవరా అష్టాచం ఆడడానికి? ఈ కంపెనీ అలా అంతాక్షరి తెలుసా? వచ్చు సార్. షురూజీ అది పాట, అది నొప్పి నొప్పి గుండెంతో నొప్పి గిల్లి గిల్లి గిచ్చేస్తుంది పట్టి పట్టి నరాలు మెల్లేసి లబ్బులోకి దింపేస్తుంది. సార్ దా సార్. తిలానా తిలానా నా కసి కళ్ళ తూనా జిగి 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 రే. వీళ్ళు కూడా సూపర్ సింగర్ ఉన్నాడు సార్. ఆట అందుకోబి ఏక్షన్ సార్. రే ఈయన గుర్జేరా. నేను పుట్టాను ఈ లోకం నవ్వింది, నేను నవ్వాను ఈ లోకం ఏడ్చింది, నాకింకా ఈ లోకంతో పని ఏముంది. డోంట్ కేర్. రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే, తోటమాలిని తోడులిడులే, వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే, లోకమెన్నడో చీకటాయలే, ఇది తెల్లవారని రేయమ్మా. ఇది తొండి సార్, మధ్యలో పాడమంటారేంటి? ఏడా బంద్ చేస్తే ఆడికించే షురు. మారాలంటే లోకం మారాలో ఇదేం సినిమా పాట నారా? అవును, కొత్త సినిమా పాట సార్. మేం చూడలే. అది నా తప్ప సార్, నాకు అర్థమైంది సార్. మీరు నన్ను తెలియనందుకు కొడతలేదు, నా దగ్గర నుంచి ఏదో తెలుసుకొని కొడుతున్నారు. ఏంటి సార్ అది? చాలా చాలా ఉన్నావురా. తీరా కత్తి సార్, నన్ను చంపొచ్చు సార్, ప్లీజ్ సార్. ఈయనెవరో ఎరుకనా? ఎవరు సార్? మా ఫాదర్, వందోళ్ళకి గాడ్ ఫాదర్. మహాన్ బావుడు. ఫేస్ లో జీవం కనపడుతుంది కానీ మన మధ్య జీవించలేనందుకు బాధగా ఉంది. యాస్టిస్ గా బతుకున్నప్పుడు తీసిన ఫోటోలో ఉంది సార్. కొంత మీద కాలేజ్ దొక్కుతా. మా బాపు బతికే ఉన్నాడు బే. ఐఎమ్ వెరీ సారీ సార్. వీళ్ళెవరో ఎరుకనా? భలేవారే, పెద్దంటేరు ఫోటో చూపించి ఎవరైనా అడిగినట్టుంది. మునుగా చెట్టు ఎక్కిస్తున్నా అవరా, చక్కగా చెప్పు ఎవరు. మీ ముగ్గురే సార్. ఈమెవరో తెలుసా? తెలీదు సార్. చెప్పు. తెలుసు కానీ ఎలా తెలుసో తెలీదు సార్. రేయ్, ఈమె మా చెల్లెలు సార్. నిజంగా మీ చెల్లెలు నేనేం చేయలేదు సార్. మేమే దొట్టు. ఆడపిల్లల్ని ప్రేమించుడు తప్పు కాదురా, బట్టేబాజు మాటలు చెప్పి మోసం చేసుడు తప్పు. నువ్వు చేసిన తప్పేందో నీకు బాగేరుక. మర్యాదగా నా చెల్లెల్ని పెళ్లి చేసుకో. సార్ నా మాట వినండి సార్, నిన్నే తప్పు చేయలేదు. రేయ్, ఈయనకి రివర్స్ డిస్కషన్ షురూ చేయరా. కింద పోయి చాక్లెట్లు కొనుక్కొస్తాడంటే ఇటు చేయరా. సార్ వదల బట్టి ఆవదలటం కాదు సార్, మీ కాలు పెట్టుకుంటే సార్. నా కాలు మాత్రం వదలద్దు, పెట్టుకోండి సార్. వదల మాకండి సార్, మీ కాలు దగ్గర పడి ఉంటారు. మీరు చెప్పేది అలా వింటారు. పుట్టినప్పటికేంచి చక్కగానే చూస్తున్నావు కదరా, జరసేపు ఉల్టా చూడు, మజా వస్తుంది. సార్ మీ ముగ్గురు కాళ్ళు చేతులు గంటలు పట్టుకుంటారు సార్, నన్ను మాత్రం పైకి లాగండి సార్. కళ్ళు తిరుగుతున్నాయి సార్. తిరుగుతున్నాయి, పైకి లాగుర్రా. ఒరే నాస్టీ నాల్ టికెట్ ఫెలోస్, వాట్ హ్యాపెండ్ హియర్? వాట్ ఇస్ గోయింగ్ ఆన్ హియర్? డు యు థింక్ ఇట్ ఇస్ ఫిష్ మార్కెట్? ఎవరు మాట్లాడరంట్రా, నేను అసలే చాలా బిజీ. ఓహో, చాలా బిజీ అంట. డిస్కషన్ షురూ చేయరా, జల్దీనే వెళ్ళిపోతాడు. ఓ యు మీన్ డిస్కషన్? ఐ లవ్ డిస్కషన్, ఐ నీడ్ డిస్కషన్, ఐ వాంట్ డిస్కషన్. కమ్ ఆన్ యార్, కమ్ ఆన్. అన్నా నువ్వు చదివే ఇందులో ఏముందంటే, అందుకే చిన్నప్పుడు చదువుకోర్రా అంటే చదువుకోకుండా లడాయి పంచాయతీలలో తిరిగిరు మా బేవకూపు గాళ్ళు. ఇద్దరు అంతేనండి, బోత్ ఆఫ్ దెమ్. అరే పొట్టోడా, నువ్వు చదువురా. నా పేరు పొట్టాడు కాదు సార్, బాలరాజు. బుడంకాయ బాలరాజు ఆరా? ఎలా తెలుసు సార్? బుడంకాయకి అన్ని ఒక దగ్గర అతికిచ్చినట్టుందిరా నీ మూతి. ఓహో, అందుకని అలా డిసైడ్ చేశారా సార్? చదువుబే. ఇప్పటి వరకు ఎలా ట్రై చేశారా మీరు? పరిస్థితుల ప్రభావం దృష్ట్యా సెప్టెంబర్ 2, 2010 మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆ రాత్రి సుబ్బు అనబడే నేను నా వల్ల తప్పు జరిగిందని నిందపడటం వల్ల భారత రాజ్యాంగ చట్టంలో సవరించిన దాన్ని చూసా. ఏం సుప్రీంకోర్టులో తీర్పు చదువుతున్నా అబే? ఆయనకి ఈ పేపర్. నేను చెప్పింది రాయరా. నా చెల్లెల విషయంలో జరిగిన తప్పుకి నేనే పూర్తి బాధ్యత వహిస్తున్నానని రాసి సంతకం పెట్. నేను ఎదుపు చేయలేదండి. పైకి పోయి అంతాక్షరి ఆడదామా? వద్దు. ఏం రో బుడంకాయ నవ్వుతున్నావు? మీ ఇన్నోసెన్స్ చూస్తే నవ్వు వస్తుంది సార్. స్టాంప్ పేపర్ మీద సాక్షి సంతకాలు లేకపోతే చల్లవు సార్. రోజులు మారిపోయినాయి. నీకు బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నదిరా. అవునండి. నువ్వు చేయి సాక్షి సంతకం. మీకు ఎందుకండి నోడుదోలా అని చెప్పితే కాగొచ్చు కదా. సంతకం పెట్టురా. అవసరమైతే హామీ ఇమ్మంది కానీ మా అమ్మ సంతకం పెట్టొద్దండి సార్. గన్నీరా గన్నీరా. ఈ దినం కేంచి గీ సుబ్బు మా మనిషి. మా పర్మిషన్ లేకుండా బయట కాలు పెట్టిండో కాళ్ళు తీసేస్తారు. చాలా షార్ప్ ఉన్నవరా. అంటే మీరు పెట్టిన డిస్కషన్ అలా ఉందండి. కలపట్టుకెళ్ళమంటావా? ఏంటి సార్ ఇది? మీరు వాళ్ళు కోర్టుగా మారిపోయారా? ఏం చేయమంటావు సుబ్బు, వాళ్ళు నిన్ను కొడతంటే ముందు కోపం వచ్చింది, తర్వాత భయం వేసింది, తర్వాత ఆశ్చర్యం వేసింది. నన్ను చూస్తే నాకు జాలి వస్తుంది. కర్మ. ఏంటి సార్ బొచ్చు బిగేసిన కూడా అలా తయారయ్యారు? నువ్వెంతసేపు అయిందిరా ఇక్కడికి వచ్చి? ఇప్పుడే, గంట క్రితం. అంటే మొత్తం చూసావు అనమాట? ఏం చూడలేదు సార్. మీరు లోపలికి వెళ్ళడం, వాళ్ళ కాళ్ళు పట్టుకోవడం, వాళ్ళ కాళ్ళతో మిమ్మల్ని కొమ్మటం, నీ బొచ్చు పీకటం, ఏం చూడలేదు సార్. ఓహో, మొత్తం చూసావు అనమాట. అదే ఈ మ్యాటర్ అక్కడ చెప్పావు కదా. చెప్పకపోతే మీరు ఫీల్ అవుతారు కదా. నువ్వు అలా ఫిక్స్ అయ్యావా? అరే మొన్నెప్పుడో సెలవు అడిగినట్టున్నావు. రేపైతే బెటర్. రేపేంటి, ఎల్లుండి, అవతల ఎల్లుండి, మొత్తం 4 రోజులు తీసుకో. థ్యాంక్ యూ. తీసుకో. అమ్మా, తాగేసి నడుపుతున్నారండి సార్? అవును సార్. మనం ఏమన్నా హైదరాబాద్ రోడ్ లో కారు తోలుతున్నామా? విమానమే కదా, ఎత్తటం దించడమే, దాని పని చేసుకుంటాం. కరెక్టే సార్. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి కానీ సార్, బస్సులు రైలు ప్రయాణాల కంటే